హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ నాలెడ్జ్ హబ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 301 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇంటర్మీడియట్ విద్యలో 237 పోస్టులను, వ్యవసాయ శాఖలో 27 పోస్టులను, అదేవిధంగా పౌర సంబంధ శాఖలో 15 పోస్టులను, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2 తెలుగు అనువాద పోస్టులను, డివిజనల్ అకౌంటింగ్ ఆఫీసర్ 20 పోస్టులను విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మనం ఎలా చూడాలో ఇప్పుడు చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లు ఓపెన్ చేశాక మనం ఇక్కడ చూడవచ్చు, జూనియర్ లెక్చరర్ ఏపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇక్కడ వస్తుంది. ఇది క్లిక్ చేయగానే మనకి ఇలా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ హెడ్ ఆఫీస్ నుండి అండ్ జూనియర్ లెక్చరర్ ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అని రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనం మెయిన్ చూసుకుందాం. శాలరీ వచ్చేసి 37,100 నుండి 91,450 వరకు శాలరీస్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. అలాగే అండ్ 18 ఏజీ టు 42 ఇయర్స్ ఏజీ వాళ్ళకి మాత్రమే, అంటే 1/7/2018 నాటికి వీళ్ళ ఏజీ 18 నుండి 42 సంవత్సరాలు నిండి ఉండాలి. సో ఈ పోస్టులకు సంబంధించిన ఇంకా ఇన్ఫర్మేషన్ ఏంటంటే, క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ వచ్చేసి 37 వేకెన్సీస్ ఉండడం జరిగింది. అండ్ ఫ్రెష్ వేకెన్సీస్ వచ్చేసి 200 వేకెన్సీస్ అనేటివి ఇవ్వడం జరిగింది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా అన్ని విధాలుగా ఏ రంగంలో ప్రావీణ్యత ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్ని యూటిలైజ్ చేసుకోగలరని మనవి. అలాగే మనం చూసినట్లయితే ఒక్కొక్క దాంట్లో ఇంగ్లీష్ వచ్చేసి 50% పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయి ఉండాలి. వాటికి పూర్తి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటి పూర్తి వివరాలు వీళ్ళు ఈ పీడిఎఫ్ ఫైల్లో అఫీషియల్ వెబ్సైట్లో ఉంచడం జరిగింది. అండ్ ఇంకా చూసినట్లయితే మనం లోకల్ కేటగిరీస్ను, తర్వాత ఏజ్ రిలాక్సేషన్ మనం ఆల్రెడీ చదువుకున్నాం. అండ్ మళ్ళీ కేటగిరీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు వచ్చేసి 5 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి వచ్చేసి 10 ఇయర్స్, ఎక్స్ఆర్ఎస్ మెన్స్కి వచ్చేసి 3 ఇయర్స్, ఎన్సీసీ వాళ్ళకు వచ్చేసి సేమ్ అదేవిధంగా 3 ఇయర్స్ ఉండడం జరిగింది. అలాగే స్టేట్ ఎంప్లాయీస్కు 5 ఇయర్స్ బేస్డ్ ఆన్ ద లెంత్ అండ్ రెగ్యులర్ సర్వీస్ బేస్డ్ ఆన్ మీదుగా వాళ్ళకు రిలాక్సేషన్ ఏజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ టెంపరీ ఎంప్లాయీస్కు 3 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏజ్ రిలాక్సేషన్ అనేది మీరు అప్లై చేసే ముందు 1/7/2018 లోపు ఆ జీవో నెంబర్ 132 జీఏ సీరియల్ నెంబర్ ఏ ప్రకారం చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా పేమెంట్ అనేది వీళ్ళు ఆన్లైన్ పేమెంట్ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ మస్ట్ బి 250 రూపీస్ ఉంటుంది అండ్ ప్రాసెసింగ్ ఫీజు 120 రూపీస్ ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఈ ఎస్సీ ఎస్టీలు బీసీలు, హెక్ సర్వీస్ మ్యాన్లు, ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ కూడా వీళ్ళందరికీ కూడా 120 రూపీసే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇది మోడ్ ఆఫ్ పేమెంట్. పేమెంట్ అనేది మనం క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల ద్వారా కూడా మనం పేమెంట్ అనేది చేయవచ్చు. అదేవిధంగా ఐపీఓస్ డిమాండ్ డ్రాఫ్ట్ కూడా నాట్ యాక్సెప్టెడ్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఎలాంటి డిమాండ్ డ్రాఫ్ట్స్, డీడీలు కానీ యాక్సెప్ట్ చేయరని మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు గమనించి మరియు అప్లై చేయగలరు. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు మీకు నచ్చినట్లయితే అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మిగిలిన నోటిఫికేషన్లో అగ్రికల్చర్ ఆఫీసర్కు సంబంధించినవి కానీ, డివిజనల్ అకౌంటింగ్ ఆఫీసర్కు సంబంధించినవి కానీ మనం వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎన్ని పోస్టులు ఉన్నాయి, వాటికి సంబంధించిన క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అన్న వివరాలు కూడా మొత్తం
ఇందులోనే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి ప్రైవేట్ యూజర్స్ను నమ్మి ప్రిపేర్ కాకండి. సో పూర్తి డీటెయిల్స్తో మనకి ఇందులోనే ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి మీకు ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తూ, అండ్ ఇప్పటివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.